సార్ మరి మీరు హీరోలుగా గారు మీరేం అబ్జర్వ్ చేశారు మీ ఫ్యామిలీ మెంబర్ కాకుండా అంటే ఆశీష్ నేను హీరో అవుతున్నప్పుడు కూడా నేను ఒకటే నేను నా సినిమాలో ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ తీసుకునే జాగ్రత్తలు ఏంటి నేను అదే చెప్పాను ఏ సినిమా అయినా జాగ్రత్తగా తీస్తాను ఇప్పుడు నేను తేరింతాను అందరు కొత్త వాళ్ళతో సినిమా తీశాను జాగ్రత్తగా తీశాను కొత్త బంగారు లోకం కొత్త వాళ్ళతో తీశాను జాగ్రత్తగా తీశాను ఈ సినిమా కూడా అంతే ఆశీష్ నేను స్పెషల్ ఇంకా కేర్ తీసుకోలేదు ఈ సినిమా నేను హిట్ కొట్టాలంటే ఏం చేయాలి సో ఇప్పుడు ఆశీష్ టాలెంట్ ఉంటేనే కదా మీరు యాక్సెప్ట్ చేస్తారు టాలెంట్ లేకుంటే చాలా మంది అంటారు సక్సెస్ వాళ్ళ గురించే మాట్లాడతారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఇండస్ట్రీలో 10 మంది పేర్లు చెప్తా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చి సక్సెస్ కాకుండా వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆశీష్ నేను అదే చెప్పాను మొదలు 3 సినిమాలే నీకు ఛాన్స్ నువ్వు సక్సెస్ అవుతావా లేదా మీది నీ లక్ నీ హార్డ్ వర్క్ సక్సెస్ అవుతే కంటిన్యూగా లేకుంటే షిఫ్ట్ అవ్వు అడిగి ఆ భయం ఉంది అమ్మాయిన ఇన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి సో 3 ఫిలిమ్స్ లో ఫిల్ చేసుకోవాలి ఆడియన్స్ దగ్గర ఇది లక్కీ ఫెలో ఫస్ట్ సినిమానే కనెక్ట్ అయ్యాడు థ్యాంక్ యూ సార్ నా ఇది లక్కీ అండ్ ఇది హార్డ్ వర్క్ హాయ్ సార్ హలో మై సెల్ఫ్ శ్రీరామ్ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ టాప్ మోస్ట్ క్వశ్చన్స్ లో నేను అడుగుదాం అనుకున్నా మెయిన్ గా కాలేజ్ లైఫ్ అనేటప్పటికి మెయిన్ గా బ్రాంచెస్ లో ఎక్కువ గ్రూప్స్ ఫైట్స్ అనేవి జరుగుతాయి కానీ మీరు రెండు కాలేజీల మధ్యన గొడవలు పెట్ట అది ఐ మీన్ గ్రూప్ ఫైట్స్ అనేది చాలా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సార్ ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అనేది చాలా బాగుంది అండ్ ఐ మీన్ మీరే చెప్పారు కదా సార్ ఈ సినిమా అనేది ఆయన లైఫ్ లో ఆల్రెడీ జరిగిన కొన్ని సన్నివేశాలు బట్టి మీరు తీశారని అందుకని చెప్పి నేను రొమాంటిక్ సీన్స్ బాబు అనుపమ గారు ఆశిష్ అన్నని అడుగుతారు ఉనికినా వెనకని అని ఇంకా నుంచి నేనే నీకోసం వస్తా నేనే నిన్ను చూసుకుంటా నేనే నేను కాపాడుకుంటా ఉనికినా వెనకని సరియా ఆయుష్ అన్నాను ఇంత బ్యానర్ లో మూవీ చేసావు కదా అసలు నీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు మూవీ చేయాలి అని అంటే ప్రతి ఈవెంట్ లో చెప్తున్నానేమో నాకు సినిమాల్లోకి యాక్టింగ్ చేయాలనే ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ అందరు అంటున్నారు కాబట్టి కాదంటే నేను నిజంగా చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ అయ్యాను నేను చూశాను నేను చిన్న అంటే మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఒకరిని చూస్తారు అది చూస్తున్నప్పుడు అరే ఇట్లుంటే నేను బా అనే మూమెంట్ వస్తుంది నాకు అలా ఆర్యా సినిమాలో అల్లు అర్జున్ కష్టపడేటప్పటి నుంచి నా అలా స్టార్ట్ అయింది సో ఆయన నా ఇన్స్పిరేషన్ కూడా ఆయన నా ఇన్స్పిరేషన్ నచ్చింది అనుకుంటున్నాను నా డాన్స్ ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.